హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మన అందరి ఫేవరెట్ హలీమ్తో వచ్చేసానమాట. హలీమ్ రెసిపీ తీసుకొచ్చాను మీకోసం. సో ఆ హలీమ్ ఎలా చేసుకుంటారో ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందాము. నాకైతే హలీమ్ చేయడానికి 3 అవర్స్ పట్టింది. సో మీ టైం చూసుకోండి. సో ముందుగా ఇలా మెజరింగ్ కప్ తీసుకోండి. దాంతో ఒక 2 కప్స్ వీట్ రవ్వ ఉంటుంది కదా, దొడ్డుప్మా రవ్వ అని అంటారు. సో అది తీసుకోండి. దొడ్డుప్మా రవ్వ మీరు ఉప్మాలు చేసుకుంటారు కదా, సో అదన్నమాట. సో బాస్మతి రైస్ 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. కందిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. టీ స్పూన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దాంతో తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి పుట్నాల పప్పు, అది కూడా 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ పప్పు ఉంటుంది కదా, ఎర్రపప్పు, సో అది కూడా 1 2 స్పూన్స్ తీసుకోండి. బాదం వచ్చేసి 20 to 25 తీసుకోండి. కందిపప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో మీకు టేబుల్ స్పూన్ ఐడియా లేకపోతే టీ స్పూన్స్ ఉంటాయి కదా, ఆ టీ స్పూన్స్తో 3 టైమ్స్ వేస్తే అదే 1 టేబుల్ స్పూన్ అన్నమాట. సో అలా చేసుకోండి. లేకపోతే చిన్న చిన్న టీ స్పూన్స్ ఉంటాయి కదా నార్మల్గా మనము యూజ్ చేసేవి, దాంతో 3 వేస్తే అది 1 టేబుల్ స్పూన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్లీ ఉంటుంది కదా, అది 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇలా ఉంటుంది, కొంచెం మినప్పప్పు టైపే ఉంటుంది బార్లీ కూడా. సో అండ్ నువ్వులు కూడా వేసుకున్నాను నేను 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్లో వేసింది మినప్పప్పు, అది కూడా 3 టేబుల్ స్పూన్ వేసాను. సో ఇదంతా నీట్గా మనము వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే పప్పులలో కొంచెం డర్ట్ అదంతా ఉంటుంది కదా, పౌడర్స్ ఏవో ఉంటాయి దాంట్లో. సో అందుకోసం సో అదంతా పోయే వరకు ఇలా నీట్గా 2 to 3 టైమ్స్ అలా వాష్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదైతే నేను పక్కన పెట్టేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకొని ఇలా సోక్ చేసుకుంటున్నాను. 1 అవర్ వరకు అలా పక్కన రెస్ట్ ఇవ్వాలి దానికి. ఇక్కడ నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసుకున్నాక ఇది మ్యారినేట్ చేసుకోబోతున్నాం మనం. ఇప్పుడు చికెన్ని చూడండి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. అలాగే 300 గ్రామ్స్ కర్డ్ వేసుకోండి. సో ఇలా కర్డ్ వేసుకున్నాక మళ్ళీ 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. సో ఇక్కడ మీకు 1 టైం వేసినట్టుగా అనిపిస్తుంది కానీ 2 టైమ్స్ వేసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా, మీకు డిస్క్రిప్షన్ పెడతాను, అది కూడా 2 స్పూన్స్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ అది. సో ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఇంక అడిషనల్ మసాలాస్ ఏం అవసరం లేదు. సో దీన్నంతా మనం చక్కగా ముక్కలకంతా ఇలా పట్టేటట్టు, ఎవ్రీ పీస్కి మంచిగా మసాలా పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట. సో నీట్గా అలా మ్యారినేట్ చేసేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు నేను షూట్ చేయలేదు. 2 స్పూన్స్ అలా పసుపు వేసేసుకోండి, చిన్న టీ స్పూన్స్. సో అలా మంచిగా కలుపుకోవాలి. 5 మినిట్స్ అన్నా అట్లీస్ట్ చాలా బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి పడుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని 1 or 2 అవర్స్ ఖచ్చితంగా 1 అవర్ అయితే పెట్టాలి. మూత మూసేసి మ్యారినేట్ చేసేసేయండి. అట్లీస్ట్ 1 అవర్ అన్న మ్యారినేట్ చేసుకోండి. కనీసం మినిమం 1 అవర్ అన్న ఉండాలి చికెన్ మ్యారినేషన్లో, అప్పుడే ఫ్లేవర్స్ అనేవి మంచిగా వస్తాయన్నమాట. సో 1 అవర్ తర్వాత మన పల్సెస్ ఏవైతే మనము సోక్ చేసుకున్నామో వాటిని అన్నిటినీ ఇలా కుక్కర్లో వేసేసుకోండి. వెడల్పెట్టు కుక్కర్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ కుక్కర్లో వాటర్ అయితే ఇలా ఎక్కువనే పోసేయాలి. వాటర్ ఉన్నదానికన్నా డబుల్ వాటర్ పోసేసేసి విజిల్ పెట్టండి. 3-4 విజిల్స్ పెట్టాలి. వాటర్ సరిగ్గా పోయకపోతే కింద అడుగంటుతుంది. సో అది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, సో దానికి ఇప్పుడు మనము కర్రీ టైప్ చేసుకోవాలి.
సో దానికోసమని నేను ఇక్కడ కడాయి పెట్టాను. సో ఆ కడాయిలో ఇలా ఘీ వేసాను అన్నమాట, ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఘీ వేసాను. మళ్ళీ ఇంకో 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ కూడా వేసాను అన్నమాట, 2 వేసేసాను. దీంట్లో గరం మసాలాస్ వేసుకోవాలి యాక్చువల్లీ, సో నేను వీడియోలో పెట్టలేదు. కొంచెం జీలకర్ర అయితే వేసాను. సో ఒక 2-3 లవంగ, ఒక 2 ఇలాచీలు, ఒక చెక్క కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ ఒక 4 మీడియం సైజు కట్ చేసుకోండి. అది ఓన్లీ మనము ఈ గ్రేవీకే వాడతాము, మళ్ళీ పైన సర్వింగ్ చేయడానికి వేస్తాం కదా బ్రౌన్ ఆనియన్స్, దానికి మళ్ళీ సెపరేట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో మనం చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో 1 అవరే మ్యారినేట్ చేసి పెట్టాను నేనైతే. సో ఆ మ్యారినేటెడ్ చికెన్ని దీంట్లో వేసేసుకుంటున్నాము. హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా చికెన్ కలుపుతూ ఉండాలి, దాంట్లో ఏదైనా రా స్మెల్ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అనేది పోతుంది అన్నమాట. అండ్ ఆనియన్స్ వచ్చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అయిపోయి అలా నేనేం పెట్టలేదు. సో దీనికోసం అయితే కొద్ది ఫ్రై అయినా చాలు, వెంటనే ఈ మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకోవాలి. సో గార్లిక్ పేస్ట్ అయితే, అదే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది, అదైతే వేయలేదు నేను, ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేశాను కాబట్టి. సో చికెన్ని అలా 20 మినిట్స్ పాటు అలాగే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి. ఆల్రెడీ హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటాం, తర్వాత ఒక 20 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద అలా కుక్ చేసుకోండి. సో అది అలా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఇలా జీడిపప్పు తీసేసుకున్నాను. ఇన్ని జీడిపప్పు తీసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ అలాగే ఒక 20 పచ్చిమిర్చి అండ్ ఇంత పుదీనా కొత్తిమీర. సో చూడండి కొద్ది కొద్దిగా తీసుకున్నాను. వీటిని అలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ కుక్ చేసుకున్న పల్సెస్ ఉన్నాయి కదా పప్పులు, సో అది విజిల్ అయితే ఓపెన్ చేసేసాను. సో ఇంత బాగా కుక్ అయిపోయింది, ఎక్కడ కూడా మాడలేదు, అది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి, మొత్తం ఇలా కలిపేసేసి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా, సో అది ఆల్మోస్ట్ కుక్ అయింది, అంటే ఒక 10-15 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక మనము జీడిపప్పు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ జీడిపప్పు పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ చికెన్లో. సో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పప్పులను బాయిల్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, దాంట్లో నుంచి పప్పులు అన్నింటినీ సెపరేట్ వెజల్లో వేసేసి ఈ చికెన్ని దాంట్లో వేసేయాలి. అదేం వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫ్లేవర్స్ మనకు కావాలి కాబట్టి దాంట్లోనే వాటర్ వేసేసేసి చికెన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, సో అవి వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ ఏమైనా వేసుకుంటే వేసుకోండి ఒకసారి టేస్ట్ చూసేసి. సో వేసి మంచిగా కలిపేసుకోండి. సో అదే కుక్కర్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి మంచిగా ఉంటాయి. అండ్ ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి చికెన్ అయితే. సో వాటర్ మంచిగా పోసుకోండి, కింద అడుగంటకుండా మంచిగా వాటర్ వేసేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకున్నాక మంచిగా అలా తిప్పేసేయండి. దీంట్లో ఆల్రెడీ మనం పప్పులు నానబెట్టాము, కుక్ చేసాం కాబట్టి ఆల్రెడీ కిందంతా కొంచెం పప్పులు ఉంటుంది. సో ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తున్నాను, ఒక 6 విజిల్స్ వచ్చే వరకు, అసలు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మంచిగా విజిల్ వచ్చే వరకు అయితే ఉంచేద్దాము. సో 6 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే చూడండి. సో ఇప్పుడు దీని నుంచి మనము చికెన్ అనేది సెపరేట్ చేస్తాము ఇలా. సో చికెన్ అంతా సెపరేట్గా చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని కొద్దిగా ఆరనిచ్చేసేసి బోన్స్ అన్నీ సెపరేట్ చేయాలన్నమాట. సో బోన్స్ అన్నీ సెపరేట్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులని మిక్సీ పట్టేసుకోండి. మనం చేతితో అలా ఏమంటారు, బయట హోటల్స్లో చేసినట్టయితే అంతగానము చేయలేము. సో ఖచ్చితంగా మిక్సీ పట్టుకోవాల్సిందే మనకి ఇలా స్మూత్ టెక్స్చర్ రావాలంటే. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే, సో ఇందాక మనము చేసి పెట్టుకున్నాం కదా చికెన్ గ్రేవీ, సో పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ గ్రేవీలో మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసేయాలన్నమాట. పప్పుల పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వేసేయాలి. సో వేసేసి చాలా చక్కగా మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. మన ఈ పిండి పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కలిసిపోవాలి.
అలాగే మనం బోన్లెస్ చికెన్ ఏదైతే ఉందో బోన్స్ అన్ని తీసేసుకున్నామో ఆ చికెన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా బాగా కలపాలన్నమాట. ఒక 5 మినిట్స్ కలిపినాక చూడండి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వేసుకోండి. ఎంత ఘీ మంచిగా ఉంటే అంత ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట కర్రీ. సో ఇప్పుడైతే ఇదంతా చక్కగా కలిపేసుకున్నాను. సో దీనిపైన గార్నిషింగ్కి అండ్ టేస్ట్కి కూడా మనము ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 3 ఆనియన్స్ అలా తీసేసుకొని ఇలా బ్రౌన్గా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఉంటేనే మనకి హలీం పైన టేస్ట్గా ఉంటుంది. సో హలీంలో అలా తింటా ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఒక 1/2 లెమన్ కూడా వేసేసుకోండి. ఎప్పుడైతే నేను హలీంని డిష్ అవుట్ చేసేసానో కొంచెం ఆనియన్స్ మరీ ఓవర్ బ్రౌన్ అయ్యాయి కదా, చూసుకోలేదు, అది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయాయి అన్నమాట. బట్ పర్లేదు, మన హలీం అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నా. సో మంచిగా సర్వ్ చేసుకొని పైన లెమన్ వేసేసి సందీప్కి అయితే ఇస్తాను ఇప్పుడు. తను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. సో చూడండి తన ఎక్స్ప్రెషన్స్ చూడండి. బాగుందనే చెప్పాడు. తను చెప్పినందుకు కాదు, టేస్ట్ అయితే నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో హలీం అనగానే హలీం సీజన్ రాగానే ఊరికే బయట ఆర్డర్ చేసుకొని అయితే తింటున్నాము. సో అలా కాకుండా ఇంట్లో ట్రై చేసి హెల్దీగా ఇంట్లో తింటే హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు కదా. సో అలా అనేసి ఈ రెసిపీ ట్రై చేశాను అన్నమాట. సూపర్గా వచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.